శ్రీ భక్త మార్కండ యువజన స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో భాగంగా సోమవారం చిట్టపల్లి గంగాధర జమునల పుత్రిక నమ్రత శ్రీరాములపల్లె గొల్లపల్లి మండలం వారి వివాహానికి భక్త మార్కండ యువజన స్వచ్ఛంద సేవా సమితి ద్వారా 10,000 అక్షరాల 10,000 రూపాయలను నందగిరి రవి మిట్టపల్లి గంగాధర చేతుల మీదుగా ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు చిలకమారి శ్రీనివాస్, కుక్కల సుదర్శన్, ఆకపత్తిని శ్రీనివాస్, అనమల్ల శ్రీను, మానపు శ్రీనివాస్, భోగ మల్లేశం, భోగ రాజేశం, కట్కం వెంకటేశం, చిలక రాజన్న, గజంగి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల పట్టణానికి సమీపంలో గల గొల్లపల్లి మండలం గ్రామం శ్రీరామపల్లెలో చెందినటువంటి చెట్టిపల్లి గంగాధర్ జమునల ప్రథమ పుత్రిక నమ్రతకు ఎల్లుండి జరగబోయే వివాహానికి ఈ రోజున శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. మరి సాధారణ జీవితంలో ఉండి మరి ఎన్నో బాధలకు, ఒడిదుడులకు, ఇబ్బందులకు ఎదిగినటువంటి జీవితాల్లో ఈ సేవా సమితి ముఖ్యమైన 3 అంశాలు చేసినటువంటి వాటికి ముఖ్యంగా ప్రాతినిధ్యం వహిస్తూ వారికి ఈ ముఖ్యమైన 3 ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ సేవా సమితి ప్రాముఖ్యంగా ఆర్థికంగా వారికి లాభం చేకూర్చే విధంగా ఈ కార్యక్రమం చేపడుతుంది. కాబట్టి ఈ రోజున 10,000 రూపాయల సహాయం వివాహానికి, ఎల్లుండి జరగబోయే వివాహానికి ఈ రోజున జరిగింది. ఇలాగే వివాహానికి కాకుండా కూడా విద్యకు కూడా జగిత్యాల పట్టణ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు ప్రతిభ ఉండి ఆర్థికంగా ఇబ్బందులు ఉండి చదవలేనటువంటి విద్యార్థులకు కూడా ఈ సేవా సమితి పూర్తి సహాయసహకారాలు అందిస్తూ మరి చివరి దశగా దహన సంస్కారాలు, ఎవరైతే ఇల్లు లేకుండా ఉండి చనిపోతారో వారు నిరుపేదలు ఉంటారో వారికి కూడా ఈ సేవా సమితి పూర్తి సహకారాలు అందిస్తూ వారికి కర్మకాండలకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులు కూడా ఈ సేవా సమితి పూర్తి సహాయసహకారాలతో అందించడం ఉందని తెలియజేస్తూ జగిత్యాల పట్టణ ప్రజలందరి సహాయ సహకారాలతో మరియు ఈ సేవా సమితి యొక్క ముఖ్య ప్రణాళికతో వార్షిక ఆదాయంతో ప్రతి నెల ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తూ మరి సేవా సమితికి ఆర్థికంగా డబ్బులు వచ్చే విధంగా ముందుకెళ్తున్న ఈ సేవా సమితి సభ్యులందరూ కూడా ఒక ప్రణాళికతో ముందున్నారు. కాబట్టి ప్రజలు ఇవ్వడమే కాకుండా సమితి సభ్యులు కూడా పూర్తి సహాయ సహకారాలు ఈ సేవా సమితికి ఇస్తున్నారు. కాబట్టి రామపల్లె గ్రామానికి చెందినటువంటి చిట్టపల్లి నమ్రత గారికి మన శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా 10,000 రూపాయల చెక్కు అందించినందుకు మా మిత్రులందరూ కూడా శుభాభివందనం తెలియజేస్తూ మా అమ్మాయి కూడా వివాహ శుభాకాంక్షలు చెప్పి తెలియజేస్తున్నాం. గత 7 సంవత్సరాల నుంచి దాదాపుగా 10,00,000 రూపాయలు ఈ సంస్థ ద్వారా ఎంతోమంది నిరుపేదలకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. అలాగే నిరుపేదలు ఎవరైనా చనిపోతే మనం ఈరోజు చూస్తున్నాం, ప్రతి ఒక్కరూ ఇల్లు ఉన్నవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళకి ఎంత కష్టమవుతుంది అనేది నేను ప్రత్యేకంగా నేను చూస్తున్నాను. మనకు ఎవరైనా ఇల్లు లేని వాళ్ళు చనిపోతే మనకు నిలకడగా ఇల్లు లేని పరిస్థితి ఉన్నది. ఎవరైనా చనిపోతే పాపం రోడ్ల మీద వేసుకుంటున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళ కోసం మనం భూములు ఏదో కట్టిద్దామని చెప్పి ఆలోచనతో దాని 5 సంవత్సరాల నుంచి మనం అనుకుంటున్నాం, కానీ అది నిలగడం లేదు. ప్రస్తుతానికి ఎవరైనా గరీబులు చనిపోతే రైతు బజార్లో వేసుకోవడం, 11 రోజుల కార్యక్రమాలు అక్కడనే చేసుకోవడం, వాళ్ళు మళ్ళీ ఇంటికి పోవడం, ఆ ఇంటి వాళ్ళు గంగా స్నానం చేస్తే రాని వారే అట్లా ఇట్లా అని పాపం చాలా బాధపడడం జరుగుతుంది. అలాంటి సమయంలో ఆర్థికంగా కూడా ఈ స్వచ్ఛంద సేవా సంస్థ మేమున్నాం అంటూ ఆ సహాయం చేయడం జరుగుతుంది. మన సంస్థ కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు జగిత్యాల జిల్లాలోనే ఉన్నాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే ఇంకా ముందు కూడా మనం ఎన్నో కార్యక్రమాలు చేసి మన యొక్క కులమే కాకుండా మిగతా ఇంకా బీసీ కులాలలో కూడా ఏదైనా సహాయ సహకారాలు అందించేంత విధంగా ఈ యొక్క సంస్థ ఎదగాలని చెప్పి కోరుకుంటూ